అలాంటి సమయంలో వేరు నాకంటే సీనియర్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరితోటో కథలు అనుకుంటుండగా, ఏ చిరంజీవి అని అతను కొత్తగా వస్తాడుగా, అతనితో పెట్టి చేస్తే మీకు ఇంత డబ్బుగా ఇస్తాను, లేదంటే మామూలు అయితే కనుక దాన్ని లిమిటెడ్గా ఇంతే ఇస్తాను అనేసరికి డబ్బు ఎక్కువ ఇస్తానంటున్నారు అంటూ ఆయన లింగమూర్తి గారు నన్ను రికమెండ్ చేసేసరికి నా వైపే అందరు కలిసి ఇతనే పెట్టుకుందాం అనేవాళ్ళు. అతను ఏంటంటే ప్రజానాడి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఆడియన్స్ ఇతను సాంగ్స్ కోసంగా పదే పదే సినిమాలకు వస్తున్నారు, ఇలాంటి వాడితో సినిమాలు తీస్తే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కదా, కమర్షియల్గా వైయబుల్గా ఉంటుందని ఉద్దేశంతో ఆయన ఆ రకంగా అప్పట్లో నా ప్రొడ్యూసర్తో అనడం అండ్ వాళ్ళు కూడా నన్ను ఆప్ చేయటం నాకు ఆ రకంగా డ్యాన్సర్స్ అనేది ఒక ఎడ్జ్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత నా నిర్మాతలు కానీ, నా ప్రొడ్యూసర్స్ కానీ, నా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, నా కోరియోగ్రాఫర్స్ కానీ వీళ్ళు నా సాంగ్స్ అనేసరికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు. అంటే మ్యూజిక్ పరంగా కానీ, బీజిఎమ్స్ పరంగా కానీ ఆ సాంగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని. దత్తు గారితో నాకు ఎప్పుడు దెబ్బలాటాయి, ఎందుకంటే ఆరు సాంగ్స్ ఉండాలేమో బాస్ మనకు అనేవారైనా, లేదు ఐదు చాలండి, ఆరో సాంగ్ ఎప్పుడు కథకి గొడవే అడ్డుపడిపోతుందంటే, లేదు బాస్ 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 అది మీరు అనకండి, ఏ హీరోయిన్ అయితే ఏవో కానీ మీరైతే మొత్తం ఆరు సాంగ్స్ ఉండాలి బాస్ అని ఆయన అంటాం. సో ఆరో సాంగ్ని ఏదురకంగా గుప్పించడం. అలాగే అల్లు అరవింద్ గారు లాస్ట్కి వచ్చేసరికి అతనికి మూడు అమ్మాయికి మూడు సాంగే సిచ్యువేషన్ లేదు అక్కడ. అలాంటి చోట ఒక డబ్బు మీద ఒక సాంగ్ ఆయన క్రియేట్ చేసుకుని అప్పుడు డైరెక్టర్ గారితో కోదండరావురెడ్డి గారు వీళ్ళందరూ కలిపి అనుకుని అతనికి మూడు అమ్మాయికి బొమ్మలో ఒక సాంగ్ని బలవంతంగా పెట్టాడు అక్కడ. ఆ టైంకి అది బలవంతంగానే ఉంటుంది, కథ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ సాంగ్స్ ఒక ఎడ్జీ తీసుకుంటాయి, సాంగ్స్కి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు, ఆ ఆడియన్స్ సాంగ్స్ మళ్ళీ రిపీట్ చేసేవాళ్ళు, అప్పట్లో ప్రొజెక్ట్ డ్రాప్ చేసి మళ్ళీ రీప్లే చేసేవాళ్ళు. ఆ రకంగా సాంగ్స్ యొక్క ప్రత్యేకత నా జీవితంలో, నా సినీ కెరీర్లో, నా యొక్క విజయ పరంపరలో అది ఒక అంతర్భాగం అయిపోయింది. ఆ రకంగా సాంగ్స్ అనేది ఏదో సరదాగా హాబీగా చిన్నప్పుడు మొదలుపెట్టింది, అది ఈరోజు వరకు నాకు విపరీతమైన ఫ్యాన్స్ని తీసుకొచ్చి డ్యాన్సెస్ అంటే చిరంజీవి చేయాలి అన్నంత పేరు తీసుకొచ్చి నాకు ఈరోజు ఇదిగో ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నాకు తీసుకొచ్చేలాగా చేసింది. సో ఇది నిజంగా అనూహ్యమైంది. ఏదో నటనకు వస్తుంది అన్నారు, వస్తుంది. అలాగే పర్సనాలిటీకి మన సీనియారిటీకి అవార్డ్స్ వస్తాయి అనుకున్నా వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇంక ఎందుకు వస్తాయి, ఏమొస్తాయి, ఏమన్నా వస్తాయి అనుకుంటే కనుక ఈ రూపంలో వచ్చింది, ఈ రకంగా నన్ను వరిస్తుంది అనుకోలేదు. అదీ కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రిచర్డ్, యూ హ్యావ్ కమ్ ఆల్ ద వే టు గివ్ మీ దిస్ ఆనర్ ఇన్ ది నేమ్ ఆఫ్ prolific dancer, actor of Indian screen. Thank you so much. Thank you. And then, ఇంతకు మించి నేను ఎక్కువ ఏమి చెప్పలేను, బట్ నా యొక్క ఈ విజయ పరంపరలో నేను కొనసాగటానికి నాకు ముందు నుంచి దోహదపడుతున్న నా నిర్మాతలకి, నా తోటి నటీనటులకు, నా టెక్నీషియన్స్కి, నా డైరెక్టర్స్కి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా అభినందనలు సెలవు తీసుకుంటాను. జై హింద్.